గురుగారు ఆశీర్వాదం గురుగారు కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసం విధంగా కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంది అంటే బాగుంది స్వతహాగా మీ స్వయం ప్రతిపత్తితో మీరు ఎదగడం అనేటువంటిది జరుగుతుంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంతవరకు నెరవేర్చుకోగలుగుతారు మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే మామూలుగా ట్రాన్స్ఫర్కు సంబంధించినటువంటి పనులు కూడా చేసుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది మీకు వృత్తి ఉద్యోగాల రీత్యా ఏదో ఒక రకమైనటువంటిది మీరు అనూహ్యముగా మీకు తెలియకుండా అనూహ్యముగా కలిసి వచ్చే విధానముగా ఉంటున్నది ప్రజలలో మీకు ఉండేటువంటి విధి విధానాలలో కొంచెము మీకు పలుకుబడి పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే మిమ్మల్ని పిలిచి గౌరవించడము అనేటువంటిది ఉంటుంది తద్వారా మీకు కాస్త ప్రతిభ పట్టము కట్టడం అనేటువంటివి లాంటివి ఉంటాయి అందరూ గౌరవిస్తారు గతంలో ఉండేటువంటి దానికంటే కూడా ఇంకా కొంచెం భిన్నమైనటువంటి రీతిలో మిమ్మల్ని సత్కరించడం అనేటువంటిది ఉంటుంది అలాగే మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కట్టుబడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కూడా కొంతవరకు కలిసొచ్చే విధానంగానే ఉన్నది కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో దానికి తను అనుకూలమైనటువంటి విధానముగా ముందుకు వెళ్ళాలి అని పేపర్ వర్క్ అంతా కూడా చూసుకుంటారు కొన్ని సంస్థలు పెట్టినప్పటికీ అవి సరిగ్గా నడవడం లేదే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయే మాకు అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది ఈ సెప్టెంబరు తర్వాత అదంతా కూడా మేలు జరిగే అవకాశంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళాలి అని దానికి సంబంధించినటువంటి వర్క్ పూర్తి చేసుకుంటారు భార్య వలన మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశముగా ఉంటుంది సోదర సోదరి మామూలుగా ఈ స్థిరాస్తుల విషయములలో కుటుంబ సభ్యులతో కొంత చర్చోపచర్చలు చేసి స్థిరాస్తి విషయంలో ఒక నిర్ణయానికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులు చక్కగా బాగా చదువుకొని ఉత్తీర్ణత ఫలితాలు సాధిస్తారు మేలు జరుగుతుంది గాక అలాగే వ్యాపారం లే చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి విజయము మీ వైపు ఉంటుంది కొంచెం మాకేమిలే పర్వాలేదులే అని కనుక అనుకున్నారు అంటే మీరు తప్పటడుగు వేసినట్టే కనుక ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో మీరున్నారు కానీ మీకు వస్తుందా లేదా అనేటువంటి ఆలోచనల్లో మీరు మిగతా వర్గం అంతా కూడా గాక ఏది ఏమైనా కుంభరాశి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తూ చాలా బాగా చెప్పారు గురుగారు కుంభరాశి వారికి ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి ముఖ్యంగా మగవాళ్ళకి భారీ వాళ్ళ కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు గురుగారు చాలా బాగా చెప్పారు ఇక కలర్స్ విషయం అలాగే దిక్కులు దైవారాధన విషయం గురించి చెప్పండి దిక్కుల విషయానికి వస్తే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా తూర్పు పడబరా దిక్కులు రెండు దిక్కులు పనికి వస్తాయి మిగతా ఉత్తర దక్షిణాలు వదిలేయండి అంటే వదిలేయటం అంటే ఇబ్బందులు ఏమి రావు గానీ కొంత మధ్యస్థముగా ఉంటాయని తెలియజేస్తున్నాను తూర్పు పడమర అనేటువంటివి బాగా కలిసి వస్తాయి చేసుకోండి అలాగే వస్త్రధారణలో ఏది వేసుకుంటే బాగుంటుంది అని గనక ఆలోచన చేసేటట్టయితే నలుపు తప్ప అన్ని రకాల వస్త్రాలు వేసుకొనవచ్చును అన్ని కలర్లు వేసుకొనవచ్చును ఇబ్బంది లేదు ఒక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ మామూలుగా మీరు కులదైవం కులదైవము ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకుంటే మంచిది శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన మేలు జరుగుతుంది ఓకే దిక్కుల విషయం కూడా అన్ని దిక్కులు కలిసి వస్తాయి గురువు గారు వీళ్ళకి పశ్చిమము పడమర తూర్పు ఎక్కువ కలిసి వస్తాయి మిగతా రెండు మధ్యస్థముగా కలిసి అనేది ఏం లేదు అది రెండవ దీనికి